పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ సంక్షేమం ఊసేలేదు ప్రైవేటుకు పెద్దపీట వేసిన ఆర్థిక మంత్రి బడ్జెట్తో మరింత పెరగనున్న ఆయిల్ ధరలు పెట్రోల్ పై 2.5 డీజిల్ పై 4 రూపాయల వ్యవసాయ సెస్ కేంద్ర బడ్జెట్లో సొంతిల్లు కట్టుకునే మధ్య తరగతి వారికి ఊరట గృహరుణ మినహాయింపులు 2022 మార్చి వరకు పొడిగింపు బడ్జెట్లో యువతకు పెద్దపీట వేశాం అన్ని వర్గాలకు నిర్మలా సీతారామన్ పెద్దపీట వేశారన్న ప్రధాని సూపర్ బడ్జెట్ ఎంత ప్రశంసించినా తక్కువే ప్రజలు ఏ మాత్రం ఊహించలేదన్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమైక్య స్ఫూర్తికి భిన్నంగా బడ్జెట్ కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందన్న వైసీపీ ఎంపీలు పిల్లి సుభాష్ మిథున్ రెడ్డి ఏపీపై సవితి తల్లి ప్రేమను చూపించారు బడ్జెట్లో పోలవరం ప్రత్యేక హోదా ఊసేలేదన్న విజయసాయి రెడ్డి ఏపీ ఊసేలేదు నిర్మల రాష్ట్రాన్ని విస్మరించారన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదు ఈ పరిస్థితికి వైసీపీ ప్రభుత్వ వైఖరే కారణమన్న యనమల పేదలకు షాక్ ఇచ్చిన కేంద్ర బడ్జెట్ తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపించారన్న శైలజానాథ్ బడ్జెట్ బ్రహ్మాండంగా ఉంది కేంద్ర బడ్జెట్ను జాతీయ దృక్పథంతోనే చూడాలన్న జయప్రకాష్ నారాయణ అంబేద్కర్ను అవమానించడమంటే భారత జాతిని అవమానించడమే 36 గంటలు గడుస్తున్న చర్యలు లేవని పవన్ అసంతృప్తి పంచాయతీ ఎన్నికలు కూడా రాజకీయం చేస్తున్నారు పోలీసులు పలు ఛాలెంజ్లు ఎదుర్కొంటున్నారన్న డీజీపీ సవాంగ్ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీనే అడ్డదారులు తొక్కుతోంది ఓ వ్యక్తి అండ చూసుకొని చంద్రబాబు రెచ్చిపోతున్నారన్న మంత్రి అనిల్ ఎస్సీసీపై వైసీపీ నాయకుల దాడి సరైంది కాదు ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్పై పోరాటం చేస్తున్నట్లుగా ఉందన్న సోము వీర్రాజు నిష్పక్షపాతంగా పాలన రావాలంటే బీజేపీని గెలిపించాలి వైసీపీ నేతలకు ఈ ఎన్నికలు కనువిప్పు కావాలన్న కన్నా లక్ష్మీనారాయణ పోలీస్ రెవెన్యూ అధికారులు వైసీపీ వారికి వంతపాడుతున్నారు ఎన్నికల తర్వాత వాటన్నింటినీ బయటపెడతామన్న సోమిరెడ్డి టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు ఎస్సీసీని కలిసి ఫిర్యాదు చేసిన బోండా ఉమ గ్రామాల్లో ఇంటింటికి రేషన్ పంపిణీకి బ్రేక్ వాహనాలకు వైసీపీ రంగులు జగన్ బొమ్మ ఉండడంతో ఈసీ అభ్యంతరం సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ పురుషోత్తపట్టణానికి పర్యావరణ అనుమతులు తీసుకోవాలని సూచన గుర్తు తెలియని శవాన్ని స్వయంగా మోసుకొచ్చిన కాశీబుగ్గ మహిళా ఎస్ఐ శిరీషపై ప్రశంసల జల్లు రెండు వేల 2014 లెక్కలతో ప్రస్తుత లెక్కలు పోల్చారు మరి అప్పటి రేట్లు ఇప్పటి రేట్లు కూడా చెబితే బాగుండేదన్న ఉత్తమ్ జమిలి జరిగితే దేశం రెండుగా చీలిపోతుంది టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు తెలుగు మహిళా బడ్జెట్ ప్రవేశపెట్టినా అంతా శూన్యం పేదింటి బడ్జెట్ అన్నారు కానీ రాయితీలు లేవని పొన్నాల లక్ష్మయ్య విమర్శ తెలంగాణలో బీజేపీ ఆఫీసులు ఇళ్లపై దాడులు పెరుగుతున్నాయి సీఎం కేసీఆర్ తమ ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని అరవింద్ డిమాండ్ తెలంగాణలో తెరుచుకున్న పాఠశాలలు తొలి రోజు 60% మంది విద్యార్థులు హాజరు
ప్రధాని నోటా హైదరాబాద్ బోయినపల్లి మార్కెట్ మాట వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి అద్భుతమన్న మోడీ సినిమా హాళ్లలో ఇవాల్టి నుంచి 100% ఆక్యుపెన్సీ మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం మయన్మార్లో సైనిక తిరుగుబాటు ఆంగ్ సాన్ సూకీ అరెస్ట్ ఏడాది పాటు ఎమర్జెన్సీ బడ్జెట్ తో స్టాక్ మార్కెట్లకు బూస్ట్ 2314 ఊహించని లాభాలతో ముగిసిన సెన్సెక్స్